జనసేనని పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి జనసేనానికి చెడిందని మావోయిస్టులు పవన్ కళ్యాణ్కి వార్నింగ్ ఇచ్చారని మావోయిస్టులు పవన్ కళ్యాణ్కి ఒక లేఖ రాశారని ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు నిజంగా మావోయిస్టులు జనసేనాని పవన్ కళ్యాణ్కి వార్నింగ్ ఇచ్చారా లేఖ రాశారా లేదా ఇదంతా కేవలం ప్రచారం మాత్రమేనా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడారు మేడం నమస్తే నమస్తే మేడం జనసేన పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నడం వల్ల మావోయిస్టులు మా పవన్ కళ్యాణ్ మీద సీరియస్గా ఉన్నారని పవన్ కళ్యాణ్కి వార్నింగ్ ఇచ్చారని వార్నింగ్ ఇస్తూ ఒక లేఖ కూడా రాశారని ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది ఏంటి మేడం నిజంగా మావోయిస్టులు పవన్ కళ్యాణ్కి వార్నింగ్ ఇచ్చారా లేఖ రాశారా అసలు తెర వెనక ఏం జరిగింది ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు అంటే అసలు రాజకీయ అధికారంలోకి రాని పవన్ కళ్యాణ్ మీద మావోయిస్టులు గురిపెట్టే కన్నా అధికారంలో ఉండి ఐదు సంవత్సరాలు ఆ రాష్ట్రాన్ని విధ్వంసం ఫాల్ చేసిన విధ్వంసానికి గురి చేసిన జగన్మోహన్ రెడ్డికి రాని బెదిరింపు లేక ఇప్పుడే పుట్టిన బిడ్డ పవన్ కళ్యాణ్ అన్ని కోట్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డికి ఇప్పటివరకు లేఖ రాఖ రాయలేదు పవన్ కళ్యాణ్కి లేఖ రాశారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అంటే పవన్ కళ్యాణ్ పార్టీ ప్రారంభించినప్పుడు నా భావజాలం కూడా మావోయిస్ట్ భావజాలమే కానీ కమ్యూనిస్ట్ భావజాలం అని చెప్పిన ఆయన ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారు దీనివల్ల మావోయిస్టులు ఆగ్రహించి ఆయనకి వార్నింగ్ ఇచ్చారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది మేడం అదే నేను అంటున్నా ఇప్పుడు అసలు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాడు వచ్చి ఆయన ఏమైనా అధికారం చేజిక్కించుకున్నాడా ఇప్పుడు ఆయన చేసిన మహాపాపం ఏంటి అంటే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు అదే కదా అసలు అధికారం వచ్చి వీళ్ళు చేస్తున్న పాపాలకే ప్రశ్నించని మావోయిస్ట్ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నందుకే పవన్ కళ్యాణ్ అంటది అని అంటే గనక ఇది కొంచెం ఆశ్చర్యకరమైన విషయమా అయితే ఒకసారి ఇప్పుడు తెలంగాణలో కూడా నాకు మావోయిస్టులు మద్దతు ఉంది అని చెప్పి కేసీఆర్ మాట్లాడితే అప్పుడు వాళ్ళు లెటర్ రాశారు లేదు లేదు మా మద్దతు లేదు అని అట్లా ఇప్పుడు కూడా ఏదో ఒక లేఖ మళ్ళీ వస్తుంది వచ్చి లేదు లేదు ఆ లేఖ మేము రాసింది కాదు అని చెప్పి ఖచ్చితంగా వస్తుంది చూస్తూ ఉండండి ఓకే కాకపోతే ఈ లేఖ వెనక సజ్జలు ఉన్నాడు అనేది రాజకీయ వర్గాల్లో మాట్లాడుకుంటున్న మాట అంటే పవన్ కళ్యాణ్ ఏమన్నా ఈ మాట వినగానే నక్సలైట్లకి నా మీద కోపం వచ్చింది కాబట్టి నేను చేప చుట్టేసుకుని మొత్తానికి ఒక రాజకీయాలకు ఒక రామ్ రామ్ చెప్పేసేసి ఇంటికి వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారా లేదు అంటే కనుక ఇంకొక ఇంకొకటి కూడా అసలు నక్సలైట్ల దృష్టిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు అంటే మరి ఆయనకి ఆయనకేమన్నా ఇమేజ్ బాగా తగ్గిద్దని వీళ్ళు అనుకున్నారేమో కానీ పెరిగిద్దని నేను అనుకుంటున్నాను ఒక నిజంగా వాళ్ళ దృష్టిలో ఉంటే గనక ఇవి అసలు సహజ వనరుల్ని ఎవరైతే నాశనం చేస్తుంటారో వాటిని కాపాడటం కోసం నక్సలైట్లు పనిచేస్తారు అవును నాకు తెలుసున్న సమాచారం వరకు మరి ఆంధ్రప్రదేశ్లో సహజ వనరులకి జరుగుతున్నంత అన్యాయం చాలా చోట్ల కూడా జరుగుతుంది ఇతను ఒక్కడే ఆ పాపం చేస్తున్నాడని అన్నాం మరి ఇలాంటి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేదు ఓ పక్కన లిక్కర్ పాలసీలో వల్ల మొదట్లో మొదట్లో చాలామంది అసలు మొత్తం కన్స్ట్రక్షన్స్ అన్నీ ఆగిపోయి ఆకలి చవులు జరిగినాయి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు మా ఈ నక్సలైట్లు అలాగే ఆ పథకము ఈ పథకము ఇదని అదేని నవరత్నాలని అదేని ఇదని అధికార దుర్వినియోగం చేస్తూ ఉంటే అంటే సంక్షేమము అని చెప్పి పేరు చెప్పి తన పార్టీని పాపులర్ చేసుకుంటానికి రేపు వచ్చే ఎలక్షన్లు కోసం డబ్బులు పంచి పెడుతుంటే ఎందుకు నక్సలైట్లు మాట్లాడలేదు మద్యం ఏర్లై పారుతుంటే నక్సలైట్లు ఎందుకు ఆపలేదు ఎందుకు ఆపలేదు అడవులను కొట్టేసి అక్కడ గ్రామాలు నిర్మిస్తుంటే మావోయిస్టులు ఎందుకు మావోయిస్టులు ఎందుకు రిషికొండకి బోడిగుండి కుట్టిస్తే మావోయిస్టులు ఎందుకు మాట్లాడలేదు అనేది ఇప్పుడు ఆ వార్తలు కూడా వస్తాయి ఇప్పుడు అదే ఇవన్నీ అసలు నేను ఇందాక సహజ వనరులు అని చెప్పింది అందుకే సహజ వనరులని గనక కొల్లగొట్టినా కానీ నాశనం చేసినా వాళ్ళు అసలు ఊరుకోరు అలాంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీదకి వస్తారు పైగా నక్సల ఉన్న కోపం ఏంటి అంటే ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి చర్చల పేరుతో పిలిచి వాళ్ళందరినీ ఎన్కౌంటర్ చేయటానికి వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటున్నారు వాళ్ళ అనుపానాలు అంటారు కదా వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటున్నారు అనేది తెలుసుకోవటానికి దాన్ని బాగా ఉపయోగించుకుని ఆ తర్వాత ఎన్కౌంటర్లు ఎక్కువ జరిగినాయి అనే సంగతి ప్రపంచం మొత్తానికి తెలుసు మరి నక్సలెట్లు తెలియకుండా ఉంటారు ఈ సంగతి అట్లాంటిది నక్సలైట్లు ఎలాగూ వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయాడు వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడు మరి అతని మీద కక్ష ఉండదా వాళ్ళకి ఇప్పుడు అంబానీలకి అదానీలకి వాళ్ళకి మొత్తం గ్రామాలకి గ్రామాలు అడవులకి అడవులు ఇచ్చేస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి విజయనగరం జిల్లాలో ఈ గనులు ఉంటాయి ఆ గనులన్నింటినీ లీజ్కి ఇచ్చేస్తున్నాడు కదా ఇవన్నీ ఎందుకు ఓబులాపురం గనులు ఇట్లాంటి వాటి అన్నిటి విషయాల్లో ఆ గాల్ జనార్దన్ రెడ్డికి స్వయాన తమ్ముడు కదా అన్న తమ్ముడులాగా ఉంటారు కదా మరి ఇట్లాంటి విషయాల మీద ఫోకస్ పెట్టకోకుండా అసలు అధికారంలోకి రాని పవన్ కళ్యాణ్ మీద నక్సలైట్లు ఫోకస్ పెట్టారు ఓ ఉత్తరం రాశారు అంటే నమ్మేటానికి ఎవరు చిన్నపిల్లలు లేరు ఇక్కడ అందుకని అది ఆ లేఖ మొత్తం ఖచ్చితంగా అది బోటకపు లేఖనే అనిపిస్తుంది ఈ ఈ లేఖ ద్వారా ఎంతో కొంత ప్రజల్లో నక్సలైట్లు అంటే సానుభూతి ఉంటుంది వాళ్ళ నిస్వార్థ పరులు అనే ఒక సానుభూతి ఉంటుంది అయితే ఆ నిస్వార్థ పరులు పవన్ కళ్యాణ్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ని మనం సపోర్ట్ చేయొద్దు అని ప్రజలు అనుకోవాలనుకుంటున్నారా వీళ్ళు ఇట్లాంటిది ఏదో ఉంది అంటే వీళ్ళు అన్ని మార్గాల ద్వారా ప్రయత్నం చేస్తున్నారు గెలవాలి అని కానీ వీళ్ళ వీళ్ళకి తెలియట్లేదు కానీ అన్ని ద్వారాలు వీళ్ళకి మూసుకుపోతున్నాయి అది వాళ్ళు అర్థం చేసుకోవాలి రేపు పొద్దున ఇంకొక లెటర్ వచ్చి ఆ లెటర్ ఫేకు మేము రాసింది కాదు అన్నారనుకోండి అప్పుడు ఏంటి పరిస్థితి అందుకని సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆ ప్రచారంలో వాస్తవం లేదండి అస్సలు వాస్తవం లేదు అసలు ఆ లెటరే విడుదల కాల ఆ లెటర్ విడుదలైతే పేపర్లో వస్తుంది కదండి ఓకే ఎన్నోసార్లు దొంగలేఖలు ప్రసారం అయ్యి దొంగలేఖలు వచ్చినట్టుగా చెప్పిన తర్వాత వాళ్ళు రియాక్ట్ అయ్యి ఖండిస్తారు ఖండించడం చూసాం మనం చాలా సార్లు అలాగే ఇది కూడా రేపు ఎప్పుడో ఖండన ఖండన వస్తుందని నేను అనుకుంటున్నా కాకపోతే వాళ్ళకి కొంచెం సమాచారం ఆలస్యంగా అందుతుంది కాబట్టి ఈ స్పందన కూడా ఆలస్యంగా ఉంటుందని అనుకుంటున్నాను ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ సార్